బిచ్చగాడు 2 సినిమా సీక్వల్ కాదు కానీ పూర్తిగా కొత్త కథతో అదే పేరుతో మరోసారి వచ్చిన సినిమా ఇది విజయ్ ఆంటోని హీరోగా దర్శకుడిగా కథకుడిగా మ్యూజిక్ డైరెక్టర్గా ఎడిటర్గా ప్లేబ్యాక్ సింగర్గా పాటలు రాసే లిరిసిస్ట్గా ఆడియో ఇంజనీర్ల నిర్మాతగా డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపుగా దశావతారాలను ఎత్తి మరి ఈ బిచ్చగాడు 2 సినిమాను పూర్తి చేశాడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మంచి హిట్ను సాధించాడు రిటర్న్ కథే అయినా మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడంతో ఈ సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ను సాధించే ట్రాక్లోకి దూసుకెళ్తోంది ఈ సినిమాకు మొదటి రోజు ఎంత వచ్చిందో తెలుసుకునే ముందు అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత అన్నది చెప్పుకుందాం బిచ్చగాడు 2 సినిమాకు నైజం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు 2,20,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టగా సీడర్ జిల్లాలో 1,00,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి మరో 2,80,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు 6,00,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల నుంచి 6,50,00,000 రూపాయలు రావాల్సి ఉంది అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు సినిమా కూడా కమర్షియల్గా హిట్ అవుతుంది మరి మొదటి రోజు బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రంలో ఎంత వచ్చింది అన్నది చూద్దాం బిచ్చగాడు 2 సినిమాకు నైజం ఏరియాలో మొదటి రోజు 75,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో మొదటి రోజు ఈ సినిమాకు 36,00,000 రూపాయలు ఉత్తరాంధ్రలో 33,00,000 రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో 20,00,000 రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో 14,00,000 రూపాయలు గుంటూరులో 24,00,000 రూపాయలు కృష్ణా జిల్లాలో 19,00,000 రూపాయలు నెల్లూరులో 11,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో బిచ్చగాడు 2 సినిమాకు 2,32,00,000 రూపాయల షేర్ రాగా 4,10,00,000 రూపాయల గ్రాసం ఈ సినిమా మొదటి రోజు సంపాదించింది ఈ సినిమాకు మొత్తంగా 6,50,00,000 రూపాయలు తెలుగు రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంది అని మనం చెప్పుకున్నాం కదా మొదటి రోజు వచ్చిన 2,32,00,000 రూపాయలను తీసేస్తే ఇంకా 4,18,00,000 రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్లస్ 2 రోజు కూడా తిరుగుతున్న టికెట్ల లెక్కలను తీస్తే మొదటి వీకెండ్లోనే అంటే ఆదివారంలోపే ఈ సినిమాను కొన్న తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళటం పక్కా అని తెలుస్తుంది ఇక మరో విచిత్ర గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది బిచ్చగాడు 2 సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4,10,00,000 రూపాయల గ్రాస్ వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా అయితే తమిళనాడులో ఈ సినిమాకు మొదటి రోజు ఎంత వచ్చి ఉంటుందనుకున్నారు కనీసం దీనికంటే 2,00,00,000 రూపాయలు ఎక్కువే వచ్చి ఉంటుందని అనుకోవటం సహజమే కదా విజయ్ ఆంటోనీ సొంత రాష్ట్రం కాబట్టి తమిళ్లు ఈ మాత్రం కలెక్షన్లు వస్తాయని ఊహించడం కరెక్టే కదా అయితే ఆ అంచనా ఆ ఊహలు మాత్రం పటాపంచులయ్యాయి తమిళనాడులో ఈ సినిమాకు కలెక్షన్లు తెలుగులో వచ్చిన దానికంటే తక్కువగా ఉన్నాయి అవును తెలుగులో మొదటి రోజు 4,10,00,000 రూపాయల గ్రాస్ వస్తే తమిళనాడులో 3,05,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే 1,00,00,000 వరకు కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మొదటి రోజు మరో 50,00,000 రూపాయల గ్రాసు అలాగే ఓవర్సీస్లో మరో 50,00,000 రూపాయల గ్రాసు వచ్చింది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా బిచ్చగాడు 2 సినిమాకు తమిళ తెలుగు భాషల్లో కలిపి 8,15,00,000 రూపాయల గ్రాస్ వచ్చింది అలాగే 4,00,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు తెలుగుతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 15,00,00,000 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి 16,00,00,000 వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది మొదటి రోజు వచ్చింది తీసేస్తే ఇంకా ఈ సినిమాకు 12,00,00,000 రూపాయలు రావాల్సి ఉంది తెలుగులో అయితే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది కానీ తమిళ లెక్కలే కాస్త డల్లుగా ఉన్నాయి చూడాలి మరి ఈ బిచ్చగాడు 2 సినిమా కలెక్షన్లు ముందు ముందు ఎలా ఉంటాయో అన్నది ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే మన నాగ చైతన్య నటించిన కస్టడీ అనే సినిమా రిలీజ్ అయింది కదా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వచ్చింది ఎంతో తెలుసా అక్షరాల 2,62,00,000 రూపాయల షేర్ మాత్రమే అవును ఇది నిజంగా నిజం ప్రపంచవ్యాప్తంగా అన్న విషయాన్ని పక్కన పెడితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోని కస్టడీ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా అక్షరాల 1,82,00,000 రూపాయలు అవును బిచ్చగాడు 2 సినిమా కంటే చాలా చాలా తక్కువ కస్టడీ సినిమా కూడా తెలుగు ప్లస్ తమిళ 2 చోట్ల కూడా 2 భాషల్లోనూ రిలీజ్ అయింది అయినా సరే బిచ్చగాడు 2 సినిమా కలెక్షన్ల కంటే కస్టడీ సినిమా కలెక్షన్లే చాలా చాలా తక్కువగా ఉన్నాయి బిచ్చగాడు 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 4,00,00,000 రూపాయల షేర్ వస్తే కస్టడీ సినిమాకు మాత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2,62,00,000 రూపాయల షేర్ మాత్రమే వచ్చింది అంటే 1,38,00,000 రూపాయల కలెక్షన్లు బిచ్చగాడు 2 సినిమాకే ఎక్కువగా వచ్చాయి కంటెంట్ను అమ్ముకుంటే ఫలితం ఇదన్నమాట ఇదండి బిచ్చగాడు 2 సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల లెక్కల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ